కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్ట్ సింగిల్ జడ్జ్ బెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్సల కోసం 6 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. అభిమాన్ రేణుకాస్వామి హత్య కేసులో ఆయన జూన్ 11 అరెస్ట్ అయ్యారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం సైతం దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. బళ్ళారి జైల్లో ఉన్న దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇందుకు వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని దర్శన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దర్శన్ మెడికల్ రిపోర్ట్ ని కోర్టు కోరింది. దీంతో కోర్టుకు మెడికల్ రిపోర్ట్ కూడా సమర్పించారు. కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్సల కోసం 6 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. బళ్ళారి జైల్లో ఉన్న దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇందుకు వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని దర్శన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దర్శన్ మెడికల్ రిపోర్ట్ ని కోర్టు కోరింది. దీంతో నిన్ననే కోర్టుకి మెడికల్ రిపోర్ట్ కూడా సమర్పించారు. దీంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం సైతం దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆయన జూన్ 11 అరెస్ట్ అయ్యారు.